వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో, మద్దిశెట్టి శామ్యుల్ ఆధ్వర్యంలో లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీసీ సదస్సులో బీసీ కన్వీనర్ తల్లోజు ఆచారి మాట్లాడుతూ, బీసీలపై కేసులు అక్రమంగా పెడుతున్నారని, 65% బీసీలు ఉన్నా కానీ బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు సుమారు 3,000 మంది బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ కమిటీ సభ్యులు మరియు బీసీ కన్వీనర్ తల్లోజు ఆచారి ఈ విధంగా కామెంట్స్ చేశారు. దేశంలో విప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బీసీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగ భద్రత లేకుండా బీసీ కమిషన్ను ఏర్పాటు చేశారు. బీసీ కమిషన్కు చట్టబద్ధతను ఇచ్చిన వ్యక్తి దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని, దేశంలో 65% మంది బీసీలు ఉన్నారు. రాష్ట్రంలో 0.5% కూడా లేని కులానికి రాష్ట్రంలో కార్పొరేషన్ పెట్టి 200 కోట్లు నిధులు ఇచ్చారు. అత్యధికంగా రాష్ట్రంలో ఉన్న బీసీలకు బీసీ కార్పొరేషన్కు 50 కోట్లు కూడా కేటాయించలేదు. భవిష్యత్తులో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుంటామని అన్నారు. దేశంలో, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలలో 127% ఉద్యోగాలను బీసీలకు కేటాయించాలి. గత 70 ఏళ్ల నుండి బీసీ కులస్తులకు అన్యాయం జరుగుతూనే ఉంది. స్థానికంగా బీసీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను బీసీ కమిషన్ ద్వారా పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం పొట్టవారిగూడెంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఈరోజు సత్తుపల్లిలో బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి ఈ సత్తుపల్లి బీసీ సదస్సు నేపథ్యంలో మనకి బీసీ కమిషన్ తాలోజు ఆచారి గారు భద్రాచలం నుంచి బయలుదేరుతున్నారు. ఇప్పుడే బయలుదేరుతున్నారు. మనతో పాటు ఓబీసీ మోర్చా అధ్యక్షులు మద్దిశెట్టి శామ్యుల్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఇక్కడ నుంచి అందరూ బీసీలు ఎంతమంది తరలిస్తున్నారు సభకి? ఆ సభకు వచ్చే తరుణంలో అందరూ కలిసి బీసీలు మొత్తం ఒక ఏకతాటిగా తీసుకొచ్చారని చెప్పేసి అని అన్నారు. చెప్పండి, ఎంతమంది ఏందనేది? నమస్కారం అండి. ఈరోజు 19/9/2019 నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి 3,000 మంది జన సమీకరణ చేయడం జరిగింది. ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇది ఒక ప్రజావేదికగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాలు తీసుకుపోవాలని చెప్పి తల్లోజు ఆచారి గారు, క్యాబినెట్ సహాయక మంత్రిగా ఉన్నటువంటి బీసీ కమిషన్ సభ్యులైనటువంటి తల్లోజు ఆచారి గారిని తీసుకెళ్ళడం కోసం ఈరోజు పట్టవరగూడలో ఉండటం జరిగింది. రాత్రి 8 గంటలకి తల్లోజు ఆచారి గారు భద్రాచలం చేరుకొని ఈరోజు ఉదయం 8 గంటలకి శ్రీరాముని దర్శనం చేసుకొని భద్రాచలం నుంచి బయలుదేరారని సమాచారం మేరకు ఇక్కడికి 20 కార్లలో వచ్చి ఇక్కడి నుంచి స్వాగతం పలుకుతూ తల్లోజు ఆచారి గారిని సత్తుపల్లిలో జరుగుతున్నటువంటి బీసీ మహాసభకు తీసుకెళ్ళడానికి రాష్ట్ర పార్టీ నుండి ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల వెంగ నరసయ్య గారు, ఎస్సీ మోర్చా నుండి తోటపల్లి మురళీకృష్ణ గారు, అదేవిధంగా గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తేజావతి బాలాజీ నాయక్ గారు, జిల్లా అధికార ప్రతినిధి కాసుల సతీష్ గౌడ్ గారు, టౌను అధ్యక్షులు దనియాల వెంకటనారాయణ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు సత్తుపల్లిలో జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఘనంగా తల్లోజు ఆచారి గారికి స్వాగతం పలికేందుకు పట్టవరగూడ రావడం జరిగింది. సామ్యుల్ గారు, మీరు బీసీ సదస్సు సత్తుపల్లిలో పెట్టే కారణానికి ఎందుకని? ఖమ్మం జిల్లాలో ఖమ్మంలోనే పెట్టవచ్చు కదా. నాది సత్తుపల్లి, దమ్మపేట మండలం పక్కన ఉన్నటువంటి నాగపల్లి, సత్తుపల్లి నియోజకవర్గం కాబట్టి సత్తుపల్లిలో పెట్టిన. ప్రధానంగా ఏంటంటే, సత్తుపల్లిలో సదస్సు పెట్టడానికి గల కారణం, బీసీలు అధికంగా ఉన్నటువంటి సత్తుపల్లి నియోజకవర్గంలో బీసీ భవనం ఇప్పటివరకు లేదు. బీసీ సమస్యల మీద ప్రధానంగా సత్తుపల్లి మండలంలోని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు దాదాపుగా 2,000 మంది బీసీ సభ్యులు ఉన్నారు. దీనికి 2015 గౌరవ హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. బీసీలకు ఇల్లు కేటాయించాలని, బీసీలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనేది ఒక భాగం అయితే, రెండోది సింగరేణి ఉన్నటువంటి ప్రాంతంలో ఎన్టీఆర్ నగర్ కావచ్చు, రేజర్ల కావచ్చు, కిష్టారం కావచ్చు, లంకపల్లి కావచ్చు, కొంపేలి కావచ్చు, జగన్నాథపురం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళు మొత్తం కూడా కూలిపోయి ఈరోజు శిథిలమయ్యే పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు పార్టీ తరఫున అక్కడ ఉన్నటువంటి పీఓ గారికి, సింగరేణి పీఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోతున్నటువంటి పేదలందరికీ కూడా న్యాయం జరగాలని ఒక ఉద్దేశంతో సత్తుపల్లిలో ఈరోజు బీసీ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. బీసీల బలం ఏంటో కూడా చూపించడానికి కొంత ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది.
నాకుంది. ప్రతి ఒక్కరికి కూడా బీసీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలి, దాంతో పాటు బీసీ అట్రాసిటీ చట్టం తేవాలి. ఈ రోజు బీసీల మీద ఏమనకుండానే వాళ్ళు బీసీలను కొట్టి కూడా ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిప్పే పరిస్థితి ఉంది. దాంట్లో ఒక భాగం నేనే, ఒక బాధ్యుడు నేనే. ఎటువంటి కారణం లేకపోయినా బీసీలు ఎదుగుతుండనే వారం లేక బీసీల మీద దాడులు చేస్తూ బీసీల మీద అక్రమ కేసులు పెడుతూ బీసీలను అడగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. మీరు ఒకటి గ్రహించాలి, ఈ భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక బీసీ బిడ్డ అనే సంగతి మర్చిపోవద్దు. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు కూడా ఒక బీసీ బిడ్డ అని మర్చిపోవద్దు. అదే విధంగా విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి మా ఆచార్యులు కూడా ఒక బీసీ అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అదే విధంగా జాతుల గౌడర్ ఒక బీసీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. కె శంకర్రావు గారు ఒక బీసీ అనే విషయాన్ని మర్చిపోవద్దు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి మన ఒక పిడికలు బిగిస్తే ఏం జరుగుతుంది అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు ఏమనుకుంటున్నారంటే బీసీలు అంటే చిన్న చూపు. బీసీలను ఈరోజు ఎదగనిచ్చే పరిస్థితి లేదు. బీసీలు ఎక్కడ సమావేశాలు పెట్టే పరిస్థితి లేదు. బీసీలు ఒక సభ పెట్టే పరిస్థితి లేదు. బీసీలు ఒక సభ పెడితే ఆ సభ ఎందుకు పెడతాడు, ఆయన ఏం ఆశించి పెడతాడు? మీకు ఒక చిన్న విషయం చెప్తా నేను. ఆచరణ దగ్గరికి మేము ఐదుగురం ఢిల్లీ వెళ్ళాము. పోయిన నెల 22వ తారీఖు మేకల నాగేంద్ర గారు, బాలాజీ నాయక్ గారు, గాజులు శ్రీనివాస్ గారు, నరేష్ గారు, మన ఇంకొక సార్ మేము కలిసి మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆచరణను కలిసినాం. ఆచరణను కలిసి అన్న సత్తుపల్లి మీరు రావాలని అడిగితే ఏంటి ప్రాబ్లం అని అడిగింది అన్న. సత్తుపల్లిలో ఈ విధంగా జరుగుతుంది, బీసీల మీద దాడులు కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఇళ్ల స్థలాలు లేక నిరుపేదలుగా ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, బీసీ కార్పొరేషన్ రుణాల విషయంలో కావచ్చు, సింగరేణిలో కోల్పోతున్నటువంటి భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు. 25 ఏళ్ళు చూస్తూ ఊరుకున్నారు బీసీలకు ఎంత అన్యాయం జరిగిన ఈ దేశంలో 65% బీసీలు ఉన్నారు. అంటే ఈ దేశం ఎవరిది? బీసీలది. ఈ దేశం ఎవరిది? బీసీలది. మనం చూసుకుంటాం, మీకు అర్థమైనందుకు చెప్తా. పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను ఎమ్మెల్యేకి కూడా చేసాను 2014. నాకు 42,000 ఓట్లు వచ్చినాయి, ఇంకో ఆయనకు 42,078 ఓట్లు వచ్చినాయి. ఎవరు గెలిచినట్టు 78 ఓట్లు వచ్చినాయని తెలిసినాయి. అంటే 78 ఓట్లు వస్తే ఆయనకి ఏమైంది? 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాలు జీతం తీసుకున్నాడు, 5 సంవత్సరాలు ఆయనకు ఇష్టం ఉన్న వాళ్ళకు పనిచేసేది, 5 సంవత్సరాలు ఆయన ఏదనుకుంటే అని ఆ తాలూకాలో ఆయన పనులు నడిచినాయి. ముందలో పోలీస్ చీపు, ఎక్కువ పోలీస్ చీపు. మనల్ని ఎప్పుడన్నా ఇస్తే బీసీలో ఎస్సీలో ఏమన్నా అంటే ఏ వీళ్ళని తీసుకోకుండా ఇవ్వడానికి తగ్గించుడు. ఎన్నోట్లతోటి 78 ఓట్లు ఎక్కువ వచ్చినందుకు ఆయనకు 5 ఏళ్ళు అధికారం వచ్చింది. మరి 78 ఓట్లు ఎక్కువ ఉంటేనే అంత అధికారం వస్తే 65% ఉన్న బీసీలకు ఏం అధికారాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించు. నేనే 65% మనకుంటే ఇంతమంది బీసీలు బాధలతోటి బాధపడాలనా? ఇవ్వాలని కూడా నాకు వచ్చిన దరఖాస్తులలో మాకు ఇల్లు లేదు, మాకు 50,000 లోన్ ఇస్తే ఆ లోన్ లేదు. మా News9 TV ప్రతినిధి శివశంకర్తో కేంద్ర బీసీ కమిషన్ సహాయక మంత్రి తార్లోజీ ఆచారితో ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాగుపల్లిలో మనం ఉన్నాం ఇప్పుడు. కేంద్ర సహాయక మంత్రి గారు, మంత్రి కేసులు ఇలా పెట్టడం జరుగుతుంది.
ప్రతి దాని మీద మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఏమన్నా ఇట్లాంటి బీసీల మీద కనుక కేసులు ఏమన్నా అయితే కేంద్రం నుంచి వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పగలిగిన మెసేజ్ ఏమన్నా బీసీలు? బీసీలు చట్ట ప్రకారం, రాజ్యాంగ ప్రకారం ఎవరికి కూడా భయపడకుండా ఈ దేశ పౌరులం, ఈ దేశంలో భాగస్వాములం. ఇక్కడ ప్రభుత్వ ప్రతి స్కీముని తీసుకునే హక్కు బీసీలకు ఉందని వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చి, వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఏదన్నా ఇతర అగ్రకుణాల నుంచి ఏమన్నా దోపిడీ జరిగినా, లేకపోతే ఇతరత్ర అధికారుల నుంచి ఏమన్నా ఇబ్బంది జరిగినా బీసీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి చెప్పనిగానే ఇలా మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది. వాళ్ళ వ్యక్తిగత సమస్యలు ప్రభుత్వ అధికారులు ఏమన్నా పెండింగ్లో పెట్టినా, లేకపోతే ఇవ్వాల్సినవి ఇవ్వకుండా పెండింగ్లో పెట్టినా, చేయాల్సినవి చేయకుండా పెండింగ్లో పెట్టినా, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసేటువంటి విధంగా కమిషన్ వచ్చిందని చెప్పి వాళ్ళకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి బీసీలకి ఇది ఒక రామబాణం. నరేంద్ర మోడీ గారు బీసీలకి ఇది ఒక రామబాణంగా ఇచ్చారు. ఈ రామబాణం ఏంటంటే వాళ్ళకు అన్యాయం జరిగినప్పుడు మాత్రమే రామబాణాన్ని ఉపయోగించాలి. కాబట్టి ఆ 9 నెలల పాపని, పసిపాపని మానభంగం చేసి హత్య చేయించి ఆ యొక్క సంఘటన జరిగిన 3-4 రోజులలోనే కమిషను వరంగల్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిపి గారిని, కలెక్టర్ గారిని, పోలీసు యంత్రాంగంతో మాట్లాడి 2 నెలల లోపల ఎవరైతే ఈ సంఘటన కారణమైందో ఆ సంఘటనకు జరిగిన వ్యక్తిని కోర్టు ద్వారా శిక్షించాలి, ఉరిదీయించాలనేటువంటి విధంగా వేగవంతంగా అయితే కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పోలీసు అధికారులు కూడా 2 నెలలు కాదు, 58 రోజులకే అన్నీ పూర్తి చేసి కోర్టు ద్వారా జడ్జిమెంట్ కూడా ఇప్పించడం జరిగింది. ఒక నాయి బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించినటువంటి, బీసీ కులానికి సంబంధించినటువంటి. అదేవిధంగా హాజీపూర్లో కూడా 3 యాదవ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా ముదురాజులకు సంబంధించినటువంటి 3 బీసీ కులానికి సంబంధించినటువంటి ఆడపిల్లల్ని చేర్చడం జరిగింది, చంపేయడం జరిగింది. ఆ వ్యక్తి మీద కూడా అతి త్వరలో కోర్టు ద్వారా నిరూపితం చేసి తనకు కూడా ఉరిశిక్ష పడే విధంగా చట్టాలు బలంగా ప్రయత్నం చేస్తున్నాం కమిషన్ ద్వారా కూడా. కాబట్టి బీసీల మీద అకారణంగా దాడులు చేసినా, బీసీల మీద అకారణంగా కేసులు చేసినా, బీసీల మీద తప్పుడు కేసులు బనాయించినా కూడా కమిషన్ సీరియస్ తీసుకుంటుంది, దాని మీద విచారణ చేపడుతుంది, సంబంధిత అధికారులు తప్పు చేసిన అధికారులపైన చర్యలు కూడా తీసుకుని సంబంధించి మనతో పాటు తాలోజ్ ఆచార్య గారు చెప్పారనమాట, బీసీలకు ఎక్కడ ఏది అన్యాయం జరిగినా సరే మా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కెమెరామెన్ హరితో శివశంకర్, న్యూస్ 9. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.